అంటే ఈరోజు దేవుని మీద ఈ విధంగా అలగకూడదు, ఎందుకంటే నిన్ను నిశ్చలంగా ఉండాలి. యెహోవా యందు నమ్మకముంచు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హలో 125 కీర్తన. యెహోవా యందు నమ్మకముంచు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. దేవుడు వారిని కాపాడతాడంట. దేవుడు వారిని కాపాడతాడు. చూడండి, భయంకరమైన దినాల్లో ఉన్నాం. కొన్నిసార్లు మనకి అనుమానం వచ్చేసింది, అయ్యో మన పిల్లలు బయటపోయినారు ఏమైపోతారు, అలాగ కూడా అనుకోవద్దు అనమాట. విశ్వాసం ప్రార్థన చేసినావు, నీ బిడ్డలను దేవునికి అప్పగించినావు అంతే, అంత నిశ్చలంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు తన రెక్కలతో నీ బిడ్డలను ఏం చేస్తాడు, కప్పుతాడు. కోడి తన పిల్లలు కాయనట్లు కాస్తానని వాగ్దానం ఇచ్చినాడు కదా. ఇంకో మాట 2వ వచనం చూడండి, 125 కీర్తన 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూగా ఉండు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ దేవుడు ఉంటాడు. అంటే అంత కాపుదల విశ్వాసులకు దేవుడు వాగ్దానం చేసినాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఉన్నది. కాబట్టి నువ్వు భయపడం దేని గురించి కూడా. జస్ట్ కీప్ ఆల్ యువర్ కేర్ అపాన్ హిమ్. వాక్యంలో ఉంది 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతుని ఆయన ఎన్నడు కూడా కదలనీయడు. విశ్వాసులు దేని గురించి చింతించొద్దని పౌలు భక్తుడు ఫిలిప్పీ 4:6 అంటాడు. దేని గురించి చింతించొద్దట, ఎంత బాగుంటుంది కదా చింత లేకుంటే, ఎంత బాగుంటుంది. కానీ మనం చెప్తూ ఉంటాం, అంటూ ఉంటాం, వాగ్దానాలు వల్లిస్తాం, పాటలు పాడుతుంటాం, మళ్ళీ ఇంకోటి చేస్తాం, ఏం చేస్తాం, చింతిస్తాం. ఆ చింత అనేది చీడ పురుగులాగా అన్నమాట, నిన్ను తినేస్తుంది, నీ ఉన్న ఆరోగ్యం పాడవుతుంది. ఎందుకు ఈ చింత? అందుకే అంటున్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని కూడా చింతించొద్దట. మత్తయి సువార్త 6:24 చూడండి, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన నమ్ముకున్నావు, నిన్న ఆయన తప్పకుండా కాపాడుతాడు, పోషిస్తాడు, నడిపిస్తాడు, రక్షిస్తాడు. 6:31 చూడండి, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించుకోకూడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించుడు. ఎవరు ఎవరు చింతిస్తారట? అన్యజనులు, దేవుని లేని ప్రజలు, వాక్యము వాగ్దానం లేని వారు, ఆరాధనకు రాని వారు, ప్రభువును రక్షకునిగా స్వీకరించని వారు, అన్యులు వారు చింతిస్తారు. అన్ని జనులు వీటన్నిటి గురించి విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అండర్లైన్ చేసుకున్నాను, అబ్బా ఇవన్నీ నీకు ఏవేవి కావాలేనో అది నీకంటే బాగా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నీకు ఏది అవసరమో ఆయన తెలుసు. కనుక నువ్వు ఊరికి చింతించి చింతించి నీ ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోలేవు. కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థనే సంగతులను మార్చేస్తుంది. ప్రార్థనే ఆశీర్వాదాలు దేవుని ఇద్దరు నుండి దింపుతుంది. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడు. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. వా, విశ్వాసం అంటే అదే విశ్వాసం. రేపేం తినాలి, రేపేం కట్టుకోవాలి, రేపేలాగో రేపేలాగానే చింత, రేపనే చింత ఉండదు. ఎందుకంటే యేసుప్రభు మాట ఎప్పుడు కూడా నేడే, నేడు మీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో, నేడనే మాట యేసుప్రభు మాట. రేపటి గురించి చింతించేది అది పాపమే. ఎందుకంటే నువ్వు దేవుని నమ్మడం లేదన్నమాట. రేపేమవుతుంది నాకు? రేపు దేవుని ప్రార్థన చేయి, దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని మీద నమ్మకం పెట్టుకో. విశ్వాసం నీ మరి కుటుంబం అనే నావా ఎప్పుడు మునిగిపోదు, ఎందుకంటే యేసుప్రభు దాంట్లో ఉన్నాడు. నాకు అనిపించింది వీళ్ళు విశ్వాసులు అసలు ఎందుకు అలజడి వారికి, ఎందుకు ఇంత కలవరం, ఎందుకు ఇంత భయపడినారు, ప్రభు ఉన్నాడు కదా అని వారు అనుకోలేదు. వారు భయపడినారు. ఈ భయం అనేది అన్ని పాపాల్లో కంటే పెద్ద పాపం అంట. ఫియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ సిన్ అంట. అంటే భయం అనేది పాపం అంట. దేవుడు అది పాపంగా పరిగణిస్తున్నాడు. మనం పాపాలంటే వ్యభిచారము, దొంగతనము, ఇవన్నీ పాపాల కింద తీసుకొస్తాం కదా. కానీ దేవుడు దృష్టిలో పాపం అంటే ఏంటి అంటే భయం అన్నమాట. ఫియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ సిన్. నువ్వు భయపడుతున్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. నాకు భయము సంభవించిన వేళ నేను యెహోవాను ఆశ్రయిస్తానని 56వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు. వెన్ ఐఎమ్ అఫ్రేడ్ యెట్ ఐ విల్ ట్రస్ట్ గాడ్. నాకు భయం వచ్చినప్పుడు నేను దేవుని ఆశ్రయిస్తాను. అంటే దేవుని ప్రార్థన చేస్తాను, దేవుడు విడిపిస్తాడు. మరి ఇప్పుడు శిష్యులు భయ బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటే వెంటనే విడిపించలేదా? ప్రకృతిని కూడా అణిచేసినాడు కదా ఒక్క మాటతో. అంటే అంత గొప్ప దేవుడు మనకుండగా మనం ఎందుకు భయపడాలి? ప్రార్థన చేయాలి, మొరపెట్టుకోవాలి. ఆ భయము అంటే నువ్వు దేవుని శంకిస్తున్నావు, నువ్వు అనుమానిస్తున్నావు, దేవునికి శక్తి చాలదని నువ్వు ప్రకటిస్తున్నావు నువ్వు భయపడేటప్పుడు.
విశ్వాసమే దేవుని ఘనపరుస్తుంది. ఈ లోకాన్ని జయించే విజయము మన విశ్వాసమే. చెప్పండి కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగాలి. మరి సృష్టికర్త కదా, సముద్రమును కొన్నిసార్లు ఆయన రేపుతాడు, కొన్నిసార్లు అణగొడతాడని వాక్యంలో 107వ కీర్తన ఒకసారి చూడండి. 107వ కీర్తన 24-25. యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి ఇశ్రాయేలు ప్రజలు అన్నమాట. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. 29 చూడండి. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను, అది నిమ్మళమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో కొట్టే ప్రతి తుఫాను కూడా దేవుని సెలవుతోనే వస్తుంది. నా జీవితంలో తుఫాను కొట్టింది, అది నా మేలుకైంది. ఎందుకంటే నేను ఎల్లారు ముందుగా పెంచుకున్న నా బిడ్డ అందం ఇంకా మళ్ళీ తక్కిన పిల్లలను నేను చూడలేదు, అంత ముందుగా ఉండేది. మరి ఎంతగా నేను ఆ బిడ్డ మీద నా మనసు పెట్టుకున్నాను. పెద్ద తుఫాను అంట మరణం, నా నావ కొట్టింది పెద్ద తుఫాని. మొన్న కూడా ఆ పాప ఎక్కడ చనిపోయింది, ఆ హాస్పిటల్ ముందు నుండి మా వారు నేను కారులో వస్తున్నాం, తిరిగి ఆ జ్ఞాపకార్థాలన్నీ అన్నీ మళ్ళా మెదిలింది నా మదిలో, కన్నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే ఆ బిడ్డ ఇప్పుడు బ్రతికుంటే దాదాపు 30 సంవత్సరాలు ఉండేది, చక్కగా ఉండేది కదా అనుకున్నాను. కానీ నా చిత్తం అది, దేవుని చిత్తం ఏంటి, నన్ను శిక్షించడము దేవుని చిత్తమే. ఎందుకంటే ఆ తుఫాను కొట్టకుంటే ఇలాగ గొప్ప పరిచర్య నాకు ఉండకపోయేది కదా. దేవుడు నా మేలు కొరకే చేసినాడు. ఆ యొక్క మరి తుఫాను దేవుని సెలవుతోనే మా జీవితంలో వచ్చిందని నేను ఈరోజు వాక్యం ధ్యానిస్తుంటే గ్రహించినాను. కొన్నిసార్లు మన కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, వ్యాధులు ఇవన్నీ చూసినప్పుడు అయ్యో అయ్యో నువ్వు వ్యాకుల పడదు, బాధపడదు. నీకు నొప్పి కలగడం దేవుని చిత్తమైందన్నమాట. ఎందుకంటే ఆ నొప్పిలోనే, ఆ శ్రమలోనే దేవుని యొక్క కట్టడలను నీవు నేర్చుకుంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యో శ్రమ నొంది ఉండట నాకు మేలైన. ఈరోజు వెంకటేశ్వర నన్ను కలిసి అంటున్నాడు, అమ్మా నేను దేవుని చిత్తం అమ్మా, నేను జైల్లో 6 సంవత్సరాలు గడపడం, ఒకవేళ నేను జైలుకు పోకుంటే మీరు నాకు పరిచయము కాదు, మీరు నాకు ఎన్నడూ పరిచయం కాదు, బైబిల్ నాకు పరిచయం కాదు, వాక్యం నాకు తెలియదు, యేసు ప్రభు రక్షకునిగా నేను నమ్మకపోయేది కదా, జైలు జీవితమే కదా నన్ను ఈ గొప్ప మార్గంలో నడిపించి. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. నువ్వు అనుకుంటావు ఎందుకు ఇది వచ్చింది, ఎందుకు ఇలాగొచ్చింది, ఎందుకు వారికి అట్లా సమ కొందరు ఇతరులను విమర్శిస్తూ ఉంటారు, వారికి ఎందుకు అలా సంభవించింది, వారు పాపం చేసినారేమో, అది నీకు అనవసరం. ఇబ్బందుల్లో ఉండేవారి కొరకు ప్రార్థన చేయి, అంతేగాని తీర్పు తీర్చమని ఎక్కడ అన్నాడా దేవుడు, ఎక్కడ తీర్పు తీర్చక, ఎందుకంటే ఆ శ్రమ నీకు కూడా రావచ్చు రేపు. కాబట్టి ప్రేమ కలిగి శ్రమలో ఉండేవారి కొరకు ప్రార్థన చేసి వాక్యం ఇచ్చి వారిని ఆదరించాలి. ఎందుకంటే దేవుని సెలవు లేకుండా ఏ తుఫాను కొట్టదని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము. ఆయన సెలవీయగా తుఫాను పుట్టాను, ఆయన దాని తరంగములను ఏం చేసినాడట, పైకెత్తినాడట. బా సునామీ వచ్చినప్పుడు ఒక్కొక్క అల నియర్లీ 100 ఫీట్ అంట, 100 అడుగులు, ఇంకా ఏ మనిషి ఎక్కడ గజ ఈతగాళ్ళు కూడా కొట్టుకొని పోవాల్సిందే కదా. అలాంటి తుఫాను కూడా దేవుని సెలవుతోనే వస్తుందని 29వ వచనం, ఆయన తుఫాన్ను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. జీవితంలో నీకు తుఫాను కొట్టినప్పుడు దేవుని దగ్గర కావాలని దేవుని చిత్తం. ఆ తుఫాన్లో దేవుని వేడుకోవాలి, అయ్యా మేము నశించిపోతున్నాం, మాకు దిక్కులేరు నాయన, మాకు సహాయం దయచేయి ప్రభువ, మా అల్ప విశ్వాసాన్ని బాగు చేయి ప్రభువ, నేను పూర్తిగా నమ్ముటకు మా కృప దయచేయి, మా విశ్వాసాన్ని వృద్ధిపంచు అని ప్రార్థన చేయాలి. దేవుడు ఒక మాటతో ఆ తుఫాన్ను అణిచివేస్తాడు. ఆయన తుఫాన్ను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను, అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాను. దేవుని స్తోత్రం. ఏ రేవు కోరుకుంటున్నావో, ఎక్కడ చేరాలి నీ నావా, నీ కుటుంబం అని అనుకుంటున్నావో, ఆ రేవునకు దేవుడు ఏం చేస్తాడు, చేరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తక్కువ నమ్మకం కాదు, అల్ప విశ్వాసం కాదు, పూర్తిగా దేవుని నమ్మాలి. ఆయన వాగ్దానాలు నువ్వు స్మరిస్తూ ఉండాలి, ఎందుకంటే ఆయన మాటలన్నీ కూడా నమ్మదగినది. ఆయన నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా మరి ఓడిపోలేదు, సిగ్గుపరచబడలేదు. కాబట్టి నీవు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అల్ప విశ్వాసం అంటే దేవునికి అయిష్టమని నువ్వు తెలుసుకోవాలి. యు షుడ్ నో దట్ గాడ్ డజంట్ లైక్
డిస్బిలీఫ్ అన్బిలీఫ్ హీ హేట్స్ దేవుని చాలా కోపం పుట్టేసింది నీ అపనమ్మకం అన్నమాట అందుకే అపనమ్మకం నాకు ఉండకుండా నీవు సహాయము దయచే అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు నువ్వు నమ్మితే నువ్వు నమ్మిన ఎడల మార్తతో ఏమంటున్నావు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే దేవుని స్తోత్రం హల్లెలూయా మరి మనం కూడా అడగాలి ప్రభువా నాకు విశ్వాసం దయచే యేసు ప్రభు అవిశ్వాసం చూసి గద్దించిన కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను మార్క్ సువార్త 7:18 చూడండి మార్క్ 7:18 జీసస్ గెటింగ్ యాంగ్రీ కోపం వచ్చేస్తుంది ప్రభువుకు అవిశ్వాసం చూసినప్పుడు 7:17 చూడండి 7:15 మార్క్ 7:17 ఆయన జనసమూహం విడిచి ఇంటిలోని వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానం గురించి ఆయన అడగగా ఆయన వారితో ఇట్లా నేను మీరును ఇంత వివేకులై ఉన్నారా అంటే దేవుని వాక్యం ఎప్పుడు నిరర్ధకం కాదు మీరు దేవుణ్ణి విశ్వసించాలి వెలుపల నుండి లోపలికి పోయేది మనుషులను అపవిత్రంగా చేయగలుగునది ఏదియో లేదు అని అంటున్నాడు అనమాట 15 వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలుగున్నది ఏదియో లేదు కానీ లోపల నుండి బయలు వెళ్ళినదే మనుషిని అపవిత్రునిగా చేయనని చెప్పి మీరు ఇంత అవివేకులై ఉన్నారా అని శిష్యులను గద్దిస్తున్నాడు అంటే నాకు అనిపించింది వివేకం పొందుకోవాలి దేవుని గురించిన జ్ఞానం మనకు కావాలి నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారని ఒక దగ్గర అంటున్నాడు తర్వాత ఇంకో వాక్యం చూడండి హీ గెట్స్ యాంగ్రీ వెన్ యూ ల్యాక్ విజ్డమ్ వెన్ యూ ల్యాక్ ఫెయిత్ నీకు విశ్వాసం లేకుంటే ప్రభు కోపం నీకు జ్ఞానం లేకుంటే ప్రభు కోపం మార్క్స్ వార్త 8:17 17 చూడండి ఇక్కడ తిండి కొరకు వీరు ఆందోళన పడుతున్నారు 17 యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు మీరు ఇంకను గ్రహింపలేదా వివేచింపలేదా మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారు ఉన్నారా మీరు కన్నులుండి చూడరా చెవులుండి వినరా జ్ఞాపకం చేసుకున్నారా నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారికి అడిగాను వారు 12 అని ఆయనతో చెప్పారు ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడిగేవారు 7 అనేది అందుకు ఆయన మీరు ఇంకను గ్రహింపకున్నారా మా ఎంత గద్దింపు చూడండి రొట్టెలు లేవు రొట్టెలు ఏం తిందాం ఏం త్రాగుదామని వాళ్ళు శిష్యులు ఆందోళన పడుతుంటే ఒకసారి గద్దిస్తాడనమాట మీరెందుకు రొట్టెల గురించి ఆలోచిస్తున్నారు మీరెందుకు దైవ కార్యాలు గ్రహింపారు మీకు వివేచన లేదా మీకు ఎందుకు కఠిన హృదయం గల ఉన్నారు 5 రొట్టెలు 2 చేపలు విస్తారంగా పంచిన తర్వాత జనసమూహం అంతా తృప్తి తిని భుజించిన తర్వాత ఎన్ని గంపలు మిగిలినాయి అంటే ఏమంటున్నారు ఎన్ని గంపలు మిగిలినాయి మరి 7 రొట్టెలు విరిచి ఇచ్చినప్పుడు ఎన్ని గంపలు మిగిలిందంటే ఏమంటున్నారు 7 గంపలు అంటే ఇవన్నీ చూసినారు వాళ్ళు వాళ్ళకి తెలుసు అనమాట జీసస్ వర్క్స్ అవుట్ మెరకల్స్ యేసు ప్రభుతో ఉంటే దేనికి కూడా కొరత ఉండదు ఏ కొదువు ఉండదని తెలుసు కూడా అయినా కానీ వ్యాకుల అయినా కానీ చింత వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకుంటున్నారంట ఈరోజు ప్రభువు మనందరితో మాట్లాడుతున్నాడు అయ్యో ఏం చేయాలి అయ్యో మా కుటుంబం అయ్యో మేమేం తింటాం అయ్యో ఈ ఖర్చులు ఎలా అయ్యో ఈ పరిస్థితులు ఎలా ఏం వ్యాకుల పడు జస్ట్ ప్రే ట్రై ప్రేయర్ హల్లెలూయా ఒక ఇంటికి దర్శించడానికి పోయినప్పుడు వాల్ హ్యాంగింగ్ ఉంది ట్రై ప్రేయర్ అంటే ఏంటి నువ్వు ఎన్నో ట్రై చేస్తున్నావు కానీ యూ హ్యావ్ టు ట్రై ప్రేయర్ దేవుని చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం హల్లెలూయా ఎన్నెన్నో వ్యాకులు పడుతున్నావు ఎంతెంతో ఆందోళన చెందుతున్నావు ఎన్నెన్నో దారులు వెతుకుతున్నావు కానీ నువ్వు వెతికేది ఒకటే మార్గం ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా అన్నీ కూడా సాధ్యపరచుకోవచ్చు అని మనకు అర్థమవుతుంది 9:19 చూడండి మార్క్ శిష్యులను గద్దిస్తున్నాడు విశ్వాసం లేని వారు దే కుడ్ నాట్ హీల్ ఎ పర్సన్ అంటే ఒకరిని స్వస్థపరచలేకపోతున్నారు అందుకు ప్రభు కోపం వచ్చేసి 9:19 అందుకు ఆయన విశ్వాసం లేని మూర్ఖ తరము వర్లారా నేను ఎంతకాలం మీతో ఉందును ఎంతగా ఎంతవరకు మిమ్మల్ని సహింతును వాని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పు అంటే శిష్యులకు శక్తి లేకుండా చూడు విచారం అనమాట హౌ లాంగ్ ఐ విల్ బి విత్ యూ వై డోంట్ యు ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్ విశ్వాసం లేని మూర్ఖతరం వరలన ఇంకో దగ్గర అంటే తప్పకుండా విశ్వాసం ద్వారా నీవు ప్రతిదీ కూడా జయిస్తావని మనకు అర్థమవుతుంది దేవుని స్తోత్రం అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం ఏమి సంభవిస్తుందో ఏ క్షణమో మనకు తెలియదు కదా వీఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ డేంజరస్ వరల్డ్ మనం అనుకుంటా ఏం లేదు ముసలితనంలో మరణం వస్తుందని మరణం నీ కాళ్ళ కిందనే ఉంటుంది అది ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు కదా జీవించే ప్రతి క్షణం ప్రభు కొరకు జీవించాలి ప్రభువులో గొప్ప విశ్వాసం కలిగి జీవించాలి
ప్రార్థన చేయాలి. దేవా నా అంతం ఎలా ఉందో నాకు నేర్పమని కీర్తనకారుడు 39వ కీర్తనలో అంటున్నాడు. షో మై ఎండ్, నా అంతం ఎలా ఉండుందో నాకు బయలుపరచు. కనుక విశ్వాసంతో ప్రార్థనతో జీవిత యాత్ర నువ్వు ముందుకు సాగాలి. తుఫాన్లకు భయపడద్దు, సముద్ర పొంగుకు భయపడద్దు, ప్రాణం పోతుందంటే భయపడద్దు, ప్రాణం తీస్తున్నారంటే కూడా భయపడద్దు. ఎందుకంటే నీ ప్రాణము దేవుని జీవపు మూటలో భద్రంగా కట్టబడి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది విశ్వాసం అన్నమాట. విశ్వాసం అంటే అదే. నేను అయ్యో సేవ చేస్తే ఎవరన్నా వచ్చి మరి అటాక్ చేస్తారా, ప్రాణం తీస్తారని భయపడుతూ ఉంటే నేను సేవ చేయగలుగుతానా? దేవుని అరచేతిలో నేను చెక్కబడి ఉన్నాను. దేవుని సెలవు లేకుండా తల వెంట్రుకల్లో ఒక్కటైనను నేలకు రాలదు అనే విశ్వాసం ఉంటే కదా నువ్వు ధైర్యంగా దైవ కార్యాలు చేసేది. విశ్వాసం అనేది ఎంత గొప్పది. విశ్వాసము కావాలని నువ్వు ప్రార్థించాలి, కోరుకోవాలి. హ్యావింగ్ గ్రేట్ ట్రస్ట్ ఇన్ గాడ్, ఇంప్లిసిట్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవునికి తెలియకుండా నాకేం సంభవించదు, దేవుని అరచేతిలో నేను ఉన్నాను, దేవుడు నాకు ఉన్నాడు, నాకు భయం లేదు, దిగులు లేదు. ఈ జీవిత యాత్రలో నేను ధైర్యంగా ముందుకు వెళ్తాను. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న ప్రభువాని పరిశుద్ధ నామన స్తోత్రం. అలలెన్నొచ్చిన వరదలెన్నీ మాకు నామ కొట్టిన ఆ నామలో యేసు ఉన్నాడు కాబట్టి ఆ నామ మునుగదని ఈరోజు మేము నేర్చుకున్నాము ప్రభువా. అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ విశ్వాసం ఎక్కడ? మీరు ఇంకా నమ్మిక లేకున్నారా అని నీ గద్దెంపును మేము విన్నాము ప్రభువా. మా జీవితంలో ఉన్న అల్ప విశ్వాసం తొలగించి సంపూర్ణ విశ్వాసం దయచేయండి. నువ్వు నమ్మదగిన దేవుడు అని మా వ్యాకులం తొలగించండి. హృదయ విచారం కొట్టివేయండి. మనోవేదన తొలగించండి నాయనా. హృదయములు కలవరపడనీయొద్దన్నావు ప్రభువ. నువ్వు ఉన్నావు తండ్రి, నువ్వు ఉన్నావు ప్రభువ, నువ్వు ఉన్నవాడవు నాయనా, నువ్వు అనువాడు. కరుణించండి, గొప్ప కార్యము చేయండి నాయనా. మరి వాక్యం ప్రతి హృదయంలో ముద్రించమని ప్రార్థిస్తున్నాము గొప్ప దేవ. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా మీరు హృదయ పరివర్తన దయచేయండి, నిండుగా విశ్వాసము దయచేయమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఈరోజు ఉపవాస ప్రార్థన తరలి వచ్చిన ప్రతి ఒక్కరి తన మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గాలి తుఫాను రేగి అలలు పొంగిన, విశ్వాస నావమునగా కొట్టబడిన, గాలి తుఫాను రేగి అలలు పొంగిన, విశ్వాస నావమునగా కొట్టబడిన, సముద్రము పొంగి నురుగు కట్టిన, సముద్రము పొంగి నురుగు కట్టిన, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. వ్యాధి బాధలు నన్ను ముట్టిన, వ్యాధి బాధలు నన్ను ముట్టిన, అంతులేని వేదన నాకు కలిగిన, అంతులేని వేదన నాకు కలిగిన, సింహము ఎదురు వచ్చిన, గర్జించు సింహము ఎదురు వచ్చిన, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ లేదుగా. శత్రువుంచూచి విస్మయమెందుకు, శత్రువుంచూచి విస్మయమెందుకు,
నీతో కూడ వచ్చువాడు నీ దేవుడే, నీతో కూడ వచ్చువాడు నిన్ను విడువడెన్నడు ఎడబాయడు, నిన్ను విడువడెన్నడు ఎడబాయడు. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదు. జీవిత యాత్రలో భయము లేదు, దిగులు లేదు. జీవిత యాత్రలో యేసు ప్రభు మనతో భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. భయము లేదు, దిగులు లేదు. జీవిత యాత్రలో భయము లేదు, దిగులు లేదు. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయం.